హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ ద ఫైవ్ సిన్నర్స్. ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. మళ్ళీ సేమ్ వరల్డ్ కప్ అంటారు మొత్తం, మళ్ళీ సేమ్ ప్లేస్, మళ్ళీ ఐపీఎల్ ఎట్లయిందో ఇది ఇది పార్ట్ టూ లాగా అనుకోరు. ఇక మన వాళ్ళు వస్తారు జర, మన వాళ్ళు జర లేట్ అయ్యారు జర, విష్ణు అందరు బాగా వచ్చేసి రాకుండా మొత్తం గుర్తుపడుతున్నారు అందరు మనల్ని. ఫైవ్ సిన్నర్స్ ఫైవ్ సిన్నర్స్ ఐపీఎల్ అయినప్పుడు అందరం సపరేట్ సపరేట్ ఉంటాం కాబట్టి ఇండియా కాబట్టి ఇండియానే మొత్తం కలిపి ఉంటాం. పాకిస్తాన్ ఇచ్చేద్దాం మ్యాచ్, వాడు వేసేసాం విరాట్ కోహ్లీ. అంటే హార్దిక్ పాండ్యా మంచిగా ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రోల్ చేసిన వాళ్ళందరూ చూసుకోవాలంటే అంతే మొత్తం చూసుకోవాలి. మేము అయితే ఒకటి అయితే స్టార్ట్ చేసాం. మనం అయితే మాల్స్ లో అందరూ మనల్ని వస్తారు, పోతారు వింత చూస్తారు. ఎవడు ఎప్పుడు వచ్చిండో, ఎప్పుడు మ్యాచ్ అయితే ఇక్కడ టికెట్ల కూడా కొంచెం చిన్న ఇష్యూ అయింది. మన అన్న రాలేడు, వచ్చినాక ఆర్మీలో జాయిన్ అయితే వచ్చిండు. ఇప్పుడే బట్టలు ఆస్ట్రేలియా సపోర్ట్ చేస్తుండి, వేసుకొని టికెట్ల వస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్న వస్తుండు టికెట్ల వస్తున్నా. అరే వెంకటేష్, వెంకటేష్ ఎట్లా ఎగ్జైటెడ్ ఉన్నావా మ్యాచ్ కి? స్టాంప్ అయితే పడిపోయింది అందరికి, ఓఎఫ్ వాళ్ళది. ఇదో టాటూ వేసేసిరా అన్నమాట, చిన్నగా వేసేసిరా. గో 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 ఇండియా. చిల్లా గాయస్ మొత్తం అయితే వచ్చేసినాం. టాస్ అయితే ఏమో మరి ఏమో తెలియదు, టాస్ అప్డేట్ ఏడొచ్చిందో రాలేదో. ఇంకా చెప్పులకి వేయడము బాయ్ మొత్తం అందరూ పాకిస్తాన్ హార్దిక్ పాండ్యా ప్రూవ్ చేసుకోవాలి బ్రో. హార్దిక్ ప్రూవ్ చేసుకోరాద్దా, హార్దిక్ పాండ్యా పక్కా ప్రూవ్ చేసుకుంటా. వర్షం పడుతుందంట గాయస్, బ్రేక్ చిన్న బ్రేక్ ఇచ్చారు, పాటలు పెడతారు మన వాళ్ళు అన్న వాళ్ళు. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు, డాన్స్ ఆడు, డాన్స్ ఆడరా. అంటే నువ్వు కెమెరా అయ్యో నాని స్మైలీ, నాని స్మైలీ ఆడరా, డాన్స్ ఆడరా. సాగుకోకపోతే ఆ బ్యాండ్ మీద డాన్స్ ఆడరా, డాన్స్ ఆడరా, డాన్స్ ఆడరా. ఓ డాన్స్ ఆడుతుంది, డాన్స్ డాన్స్ ఆడు విష్ణు. అరే డాన్స్ ఆడరా. అరే పాటలు అయితే ఏం పెడుతున్నా తెలుసా మొత్తం వాళ్ళు కొట్టిర్రా. శివమే రాజాల డింపు, శివమే రాజాల ఆడు గిన్నెలు ఎత్తేస్తుండు, గిన్నెలు ఎత్తేస్తున్నా మారా. కనిపించడావు, టార్చ్ చేస్తుండు.
స్కోర్ వచ్చేసి ఈజీగా 180 క్రాస్ అవుతుంది. జోకర్ స్కోర్ సరి ఉమర్ మే జోకర్ జబ్ బడియా రె మహమ్మద్ రిజ్వాన్ హే చోటె స్కోర్ ఎంత అవుతది పాకిస్తాన్ టు గెట్ దెం ఆఫ్ టు గుడ్ స్టార్ట్ That's an amazing stop. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? హలో గాయ్స్, మ్యాచ్ అయితే 119 కొట్టారు మన ఇండియా. హలో ఏమంటాం, గెలుస్తా అంటావా? నేను సపోర్ట్ చేయలేను లాస్ట్ మూమెంట్ కాబట్టి ఫస్ట్ బర్గర్ కావాలి. ఏమైనా బర్గర్ ఇస్తారా వీళ్ళకి? బర్గర్ ఇస్తారని చెప్పి పట్టుకొచ్చిన చిన్న చిన్న ప్రాంక్ చేసిన బర్గర్ ఇస్తారని చెప్పి కడుపు. ఏమో బర్గర్లు కావాలండి బర్గర్లు. సరే గాయ్స్, ఇంకా మ్యాచ్ అయితే కంప్లీట్ అవ్వాలి. మనకి అయితే ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం ఇక ఇంటికి పోవాల్సి వస్తుంది. ఒకవేళ మ్యాచ్ కంప్లీట్ అయ్యి విన్ అయితే అది మంచిదే, కానీ ఇక కాకపోతే ఇక మళ్ళా ఈ మాల్కి ఎప్పుడు రావద్దని ఒకటి ఫిక్స్ అయినా. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ వచ్చినప్పుడు అదే తీసుకెళ్ళైతే ఇండియాతో వచ్చిన అదే తీసుకెళ్ళి శని మొత్తం మా దాంట్లో. ఇంకోటి ఏంటంటే మా దాంట్లో ఎప్పుడు బ్లాక్ కలర్ శని ఆడ తీసుకొని వస్తారు ఎప్పుడు. ఈయన చూసి ఆడ ఆన్ చూసి వీడు తీసుకుంటారు. ఒకవేళ మ్యాచ్ కంప్లీట్ అయితే, మ్యాచ్ అయితే మొత్తం చేయలేము సగమే తీసినాం. ఒకవేళ మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయితే మెసేజ్ చేసేసేయండి, కింద కామెంట్ పెట్టేసేయండి. ఇంకొకటి సబ్స్క్రైబర్స్ జరా మెల్లమెల్ల రీచ్ అనేది పోతుంది. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి కంటెంట్స్ ఇప్పుడే చేసినాం, రియల్స్ వేసేసినాం. ఇక మనమైతే ఇక పెట్టుడు ఒకటి ఆలస్యం అన్నమాట. ఇక మీరు కామెంట్ చేయండి, విన్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫైవ్ సినర్స్.